సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ 7వ వార్డు బోర్డు సభ్యురాలు పి భాగ్యశ్రీ కార్యాలయంలో పారశాని లక్ష్మీ నరసింహయ్య చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మాజీ బోర్డు సభ్యులు పి శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోర్డు సభ్యురాలు భాగ్యశ్రీ మాట్లాడుతూ కరోనా బారిన పడిన వారు భయపడాల్సిన అవసరం లేదని, ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు తీసుకొని మందులు వాడితే తగ్గే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆమె సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి, మరియు 1వ వార్డు సభ్యులు జిక్కుల మహేశ్వర్ రెడ్డి, 2వ వార్డు సభ్యులు సదాకేశవ రెడ్డి, మాజీ ఉపాధ్యక్షుడు గౌరీ శంకర్, టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్డ్ 7లో మన కార్యాలయం దగ్గర విచ్చేసిన పెద్దలకు అందరికీ నమస్కారం. రాజశేఖర్ రెడ్డి అన్నగారికి, కేశవరెడ్డి గారికి, మరియు మహేశ్వర్ రెడ్డి వార్డ్ 1 మెంబర్కి, మరియు ప్రభాకర్ అన్నగారికి అందరికీ నమస్కారం. ఇక్కడ మా ట్రస్ట్ ద్వారా, లక్ష్మీ నరసింహరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కరోనా వ్యాధి గ్రస్తులకు మందులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. కరోనా వ్యాధి బారిన పడ్డవాళ్ళు కొన్ని జాగ్రత్తలు బాగా పాటించండి. బయటికి అస్సలు రాకండి, ఇంట్లోనే ఉండండి, కొన్ని జాగ్రత్తలు పాటించండి. దానివల్ల భయపడేది ఏం లేదు, దాన్ని మనం క్యూర్ చేసుకోవచ్చు. జాగ్రత్తలు పాటించండి, అంతే. థ్యాంక్ యూ. కోవిడ్ సందర్భంగా మనం చూస్తున్నాము, జాగ్రత్తలు పాటించడమే ముఖ్యము. దీన్ని పారదోలాలంటే, దీని మీద జయించాలంటే మనము కరెక్టుగా సామాజిక దూరం పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించుకుంటేనే మనం ఈ యొక్క రోగం నుంచి మనము మనం మనల్ని కాపాడుకోగలుగుతాము. అదేవిధంగా సామాజికంగా ఇలా శామన్న ఈ టాబ్లెట్లని, ఎందుకంటే ఈ టాబ్లెట్లు వేయడం మూలాన కూడా వాళ్ళ వ్యక్తిగత ఇమ్యూనిటీ పెరిగి ఇవాళ కోవిడ్ వచ్చినా కానీ ఎదుర్కొనే సత్తా ప్రజల్లో వస్తుందనేసి ఆయన సామాజిక బాధ్యతని గుర్తు చేసుకొని ఇవాళ ఈ విధంగా చేయడం చాలా సంతోషకరం. అదేవిధంగా చూస్తున్నాం, ప్రతి ఒక్క వార్డు సభ్యుడు కూడా ప్రతి దగ్గర కూడా మందులు, ఆ క్లోరికిన్, హైడ్రోక్లోరికిన్ చల్లించుకుంటూ వాళ్ళు వ్యక్తిగతంగా అందరికీ, ప్రజలకు కూడా అందుబాటులో ఉండి ఎక్కడైతే జాగ్రత్తలు తీసుకోవాలనో ప్రజలు ఆ జాగ్రత్తలు వాళ్ళకి తెలియజేస్తూ వెళ్తున్న తీరు చాలా అమోఘం. దీనికి నేను వార్డు సభ్యులందరికీ కూడా, మన బోర్డు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెద్ద ఎత్తున మంచి హృదయంతో శ్యామ్ కుమార్ గారు ముందుకొచ్చి కరోనా బాధ్యతలకు అందరికి కూడా మేము అండగా ఉన్నామని చెప్పి బోర్డు మెంబర్లం అందరూ కూడా శానిటైజర్ చేయడం కానీ, వాళ్లకు నిత్య అవసరాలు కానీ అదే మాదిరిగా ఈనాడు మరి లాక్డౌన్ ఎత్తేసిన సందర్భంగా ఈనాడు పేదలకు అందరికి కూడా మందులు తీసుకోవడానికి ఇబ్బంది ఉంది కాబట్టి పేదలకు అందరికి కూడా ఉచితంగా మందులు సప్లై చేయడానికి ఈనాడు పెద్ద ఎత్తున మన శ్యామ్ కుమార్ గారు, భాగ్యశ్రీ గారు, మళ్ళీ వార్డ్ నెంబర్ 7లో ఉచితంగా ఈ డాక్టర్స్ ద్వారా, ఎందుకంటే ఈ డాక్టర్స్ వాళ్ళ కోవిడ్ టెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు పాజిటివ్ రాగానే వెంటనే వాళ్ళందరికి కూడా ఈ మందులు ఇచ్చి, ఇలా విటమిన్ ట్యాబ్లెట్సే కానీ, పారాసిటమాల్స్ కానీ, ఇంకా జ్వరానికి కానీ, సర్దికి కానీ, మరి ఇక వాళ్ళకున్న ఏదైనా లోపాలు అయితే ఉంటే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక ప్యాకెట్ల ద్వారా తయారు చేసి వీళ్ళందరూ ఇవ్వడం చాలా సంతోషకరం. ఇదే మాదిరిగా అందరూ కూడా చేయాలి, అందరం కూడా ముందుకు రావాలి.